హాయ్ స్టూడెంట్స్, 7th క్లాస్ ఫార్మ్ అడ్వాన్స్ సెల్ఫ్ అసెస్మెంట్ యాజ్ ఎ సోషల్ కీ సరికి క్లియర్గా చెక్ చేసుకోండి. ద ఫస్ట్ వస్తారు, ఫస్ట్ ఆన్సర్ వచ్చేసరికి సి, సెకండ్ ఆన్సర్ బి, థర్డ్ ఆన్సర్ డి, ఫోర్త్ ఆన్సర్ వచ్చేసరికి తెలియలేదు, ఫిఫ్త్ ఆన్సర్ బి, సిక్స్త్ ఆన్సర్ డి రావడం జరిగింది, సెవెంత్ ఆన్సర్ బి, ఎయిత్ ఆన్సర్ ఏ, నైన్త్ ఆన్సర్ బి ఇవ్వడం జరిగింది, టెన్త్ ఆన్సర్ బి ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ క్వశ్చన్స్ ప్రకారం, యాజ్ ఏ బిట్స్ ప్రకారం, యాజ్ ఏ మార్కులు ఈజీగా కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ యూ 11th క్వశ్చన్ వచ్చేసరికి ఏ విధంగా క్వశ్చన్ రాయడం అనేది ఇవ్వడం జరిగింది. 11th క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి, యాజ్ ఎ 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ 12th క్వశ్చన్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి, యాజ్ ఏ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ 13th క్వశ్చన్ వచ్చేసరికి యాజ్ ఎ నేషనల్ ఎలిమెంట్ అని చెప్పేసి, హ్యూమన్ ఎలిమెంట్ అని చెప్పేసి, యాజ్ ఎ హ్యూమన్ మేడ్ ఎలిమెంట్ అని చెప్పేసి యాజ్ అ టాపిక్ ప్రకారం క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్ 14th క్వశ్చన్ వచ్చేసరికి యాజ్ ఎ స్టేట్ ప్రకారం మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. యాజ్ ఎ 15th క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది పెర్ఫెక్ట్గా రాయడానికి నా ఛానల్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఆన్సర్స్ కీ కూడా నా ఛానల్ ప్రకారం సో మన పేపర్స్ ఇవ్వడం జరిగింది. పేపర్స్ ప్రకారం సో మన పేపర్స్ ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీకు పేపర్ అనేది అడ్జస్ట్మెంట్ కొంతవరకు వచ్చిందని చెప్పి హ్యాపీ పడుతున్నాను. కీప్ వచ్చిందా మా ఛానల్. థ్యాంక్ యూ.